పోయా అంతే నేను పోయా మామూలుగా బాగలేదు ట్రైలర్ చూసి సంకల గుద్దుకోవటం సినిమా చూసి సంకనాగిపోవటం నా టైం ఏంటి ఇలా నడుస్తుంది మరి ఫస్ట్ హాఫ్ అయ్యాక ఇదేం దిక్కుమాలిన సినిమా అండి బాబు ట్రైలర్లో టెన్ పర్సెంట్ కూడా లేదు అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అయినా ఏదన్నా ఉంటే సర్లే ఏదో యావరేజ్ ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చేద్దాం అనుకున్నా కానీ ఎంత పెద్ద రాడ్ మూవీ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంటుంటారు కదా మీరు ట్రైలర్ ఎక్కింది సినిమా ఎక్కలేదు అంటాడని అలా అవ్వకూడదనే ఆశ నాకు ఉంటుంది బట్ నేనేం చేయలేను ట్రైలర్ బాగుంది కదా అని సినిమా నాకు బాగోకపోయినా బాగుందని చెప్పలేను ట్రైలర్ డ్యూటీ ట్రైలర్ చేసింది సినిమా డ్యూటీ చేయకుండా లీవ్ పెట్టి బొజ్జింది మీరు నన్ను ఏమని ఎలాగన్నా సరే తిట్టినా కొట్టినా రాడ్ మూవీని రాడ్ అనే అంటాను ట్రైలర్ ట్రైలరే సినిమా సినిమానే ప్లాట్ ఏంటంటే హీరోకి మనీ కావాలి ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి గన్ స్మిత్గా మారతాడు ఇక ఎలా ఎదిగాడు అనేది కథ మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు ట్రైలర్ రివ్యూలో మైకిల్ టైప్ లాగా అయ్యేటట్టు ఉంది అని నా బ్రదర్ ఎగ్జాక్ట్ గా చెప్పిందే జరిగింది మైకిల్ మూవీ కేజీఎఫ్ ప్లస్ విక్రమ్కి స్పూఫ్ చేస్తే హరోం హర పుష్ప ప్లస్ కేజీఎఫ్ కి స్పూఫ్ చేసినట్టు ట్రైలర్లో ఇన్స్పిరేషన్ వైబ్స్ కనబడ్డాయి కానీ ఆ సీన్స్ పడాలి అని ఫోర్స్డ్గా క్రియేట్ చేశారు సినిమాలోనివి డైరెక్టర్ ఇంకో స్టెప్కి వెళ్ళి రాబోయే పుష్ప టూ ఎలా ఉండబోతుందో కూడా నేను చూపించేస్తానే హడావుడిలో ఎలా పడితే అలా ఆత్రంతో ఎలాంటి ఎమోషన్ లేకుండా ఇంట్రెస్టింగ్ రైటింగ్ అండ్ క్యారెక్టర్స్ ఏం లేకుండా తీసినట్టుంది గన్ స్మిత్ అనే ఐడియా అండ్ యుద్ధం నువ్వు ఎవరితోనే పెట్టుకోవచ్చు బట్ గన్లు తయారు చేసే వాడితో కాదు అనే డైలాగ్ వీటిని తీసుకోవడానికి తీసుకున్న మినిమమ్ ఆఫ్ ది మినిమం రైటింగ్ అండ్ క్యారెక్టర్స్ పట్ల పడలేదు పొడుస్తూ గుచ్చుతూ బ్లడ్ తెప్పించే యాక్షన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేశారు కానీ వాటి పర్పస్ని గాలికి వదిలేశారు విలన్ క్యారెక్టర్స్ పెద్ద డమ్మీ పీసుల్లో ఉంటాయి మినిమం కూడా అనిపించలేదు ఏ క్యారెక్టర్ కూడా పుష్ప స్టోరీస్ పూఫ్ విత్ కేజీఎఫ్ సీన్స్ స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఇది ఒకసారి క్యారెక్టర్స్ని పెడతాను చూడండి నెక్స్ట్ అక్కడ అమ్మ సంపాదించమని చెప్పింది ఇక్కడ నాన్న సంపాదించమని చెప్పాడు దీనికి తోడు కేజీఎఫ్ పోలీస్ స్టేషన్ సీన్స్ ఎన్ని 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 మరి సీన్స్ కోసం ఎంత ఫోర్స్డ్ మూవీ ఎగ్జిక్యూషన్ అనిపించింది ఇంకా క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ అయితే చాలా చైల్డిష్గా ఉన్నాయి రెండు మూడు డైలాగ్స్ మటుకు ఫైన్ బట్ ఆ కన్వర్జేషన్సే క్యారెక్టర్స్ పై ఇంట్రెస్ట్ని ఇంకా డౌన్ చేసిందని చెప్పొచ్చు పర్ఫార్మెన్సెస్ వైజ్ సుధీర్ బాబు యాక్షన్ బాగుంది యాక్టింగ్ డీసెంట్ రిమైనింగ్ వాళ్ళలో ఒకరిద్దరు పర్లేదు మిగతా వాళ్ళంతా ఓర్ యాక్షనే మ్యూజిక్ విషయానికి వస్తే ఇదే ఇందులోని ఓన్లీ బెస్ట్ థింగ్ సినిమాకి వెళ్ళాలి అని పుష్ చేసిన మెయిన్ థింగ్ అండ్ సినిమాలో బాగా వర్కౌట్ అయిన ఏకేక థింగ్ కూడా ఇదే చైతన్ భరద్వాజ్ ప్రాణం పెట్టేశారు బీజేఎం అండ్ ఒక సాంగ్ ఎక్సలెంట్ ఇచ్చారు బట్ ఎడిటింగ్ వైజే బీజిఎమ్స్ ప్లేస్మెంట్ బొక్కబడింది సరైన చోట్ల ఏది పడలేదు నాన్ సింక్లో ప్లే అవుతుంటాయి ఎగ్జాంపుల్ ట్రైలర్ చివరిలో ఒక ఇన్స్ట్రుమెంట్ బీజిఎం వస్తుంది అది ఒక్కసారిగా ట్రైలర్ని లేపితే ఆ బీజిఎంని ఎక్కడ ఆ బీజిఎంని సినిమాలో అయితే అసలు యూజ్ అవ్వని సీన్కి అది కూడా ఉందో లేదో అన్నట్టుగా పెట్టేశారు ఎడిటింగ్ కట్స్ కూడా చాలా గా ఉన్నాయి సీన్ టు సీన్కి కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది ఫైనల్లీ వాళ్ళు తయారు చేసిన గంతో నన్ను నేను నాకైతే పెద్ద తలనొప్పి మూవీ ఇది నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ ఇక మీ ఇష్టం సో ఇది మరి హరోం హరా మూవీ గురించి సినిమా చూసుంటే కింద కామెంట్స్లో ఎలా ఉందో తెలియజేయండి విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్